సంగారెడ్డి జిల్లా జిన్నర మండల కేంద్రంలో నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు బండి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి హత్య చాలా బాధాకరమని అన్నారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ జిన్నర మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి హత్య చాలా బాధాకరమని, హత్యకు కారణమైన నలుగురు దుండగులను తక్షణమే ఉరితీయాలని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రియాంక రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దారుణాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క గారి హత్యను చూస్తూ ఉంటే ఈరోజు కళ్ళు చెమగిల్తా ఉన్నాయి. ఈరోజు నలుగురు మానవ మృగాలు చేసినటువంటి అఘాయిత్యంలో ఆమె తన ప్రాణాలను కోల్పోయి ఈరోజు విగత జీవిలా పడి ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క దుర్మార్గులను వెంటనే ఉరిశిక్ష వేయాల్సిందిగా, అదేవిధంగా డాక్టర్ పావనిరెడ్డికి కానీ వాళ్ళ యొక్క కుటుంబానికి కానీ తక్షణమే న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వారికి వినవించేది ఏంటంటే గట్టి చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి పునరావృతం కాకుండా చేయాలని ఒక సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఇటువంటి మానవ మృగాలను చూస్తూ ఉంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో, ఎలాంటి సమ అనేది ఒక్కసారి సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ యొక్క మానవ మృగాలు ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క మగవాడికి తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిలు ఒక తల్లిని చెల్లిని చూస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు ఇటువంటి ఘోరాలు చేయమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను.